అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ గ్రహణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు అంటే ఈ వీడియోలో గ్రహణ పట్టు విడుపు సమయాలేంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సిన నియమాలేంటి అలాగే ఏ ఏ రాశుల ఈ చంద్రగ్రహణ ప్రభావం అనుకూలంగా ఉంటుంది అలాగే ఏ ఏ రాసుల వారు శాంతులు చేయించుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ చంద్రగ్రహణం గురించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మీరంతా తెలుసుకోబోతున్నారు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్ తర్వాత ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం వల్ల మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం చంద్రగ్రహణం అనేది మన శాస్త్రాల ప్రకారం అలాగే మత విశ్వాసాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది అంతేకాదు చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా సరే అనేక రాసుల వారి మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది అయితే ఈ సంవత్సరం ఇప్పటికే సూర్య చంద్రగ్రహణాలు కొన్ని సంభవించాయి మూడు గ్రహణాలు పూర్తయిపోయాయి ఇక మిగిలిందల్లా ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోని చివరి చంద్రగ్రహణం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఏర్పడబోతుంది అయితే ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించకపోవచ్చు ఇప్పటికే మే నెల ఐదవ తేదీన చంద్రగ్రహణం ఏర్పడింది అది తొలి చంద్రగ్రహణం ఇక ఈ సంవత్సరానికి రెండవది అలాగే చివరి చంద్రగ్రహణం ఈ ఇరవై ఎనిమిదవ తేదీన ఏర్పడబోతుంది అయితే గ్రహణం అనగానే మతపరంగా కొన్ని నియమాలు జాగ్రత్తలు పాటించాలని లేదంటే దాని యొక్క ప్రభావం వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉంటుందని అనేక రకాలుగా చెప్తూ ఉంటారు సాధారణంగా భూమి సూర్య చంద్రుల చుట్టూ తిరుగుతుందని అందరికీ తెలుసు ఈ రెండూ కూడా తమ సొంత కక్షల్ని కొనసాగిస్తాయి అయితే భూమి సూర్యుడు చంద్రుడు సరళ రేఖలో వచ్చినప్పుడు అప్పుడు చంద్రుడు పూర్తిగా కప్పబడి ఉంటాడు దీనివల్ల సూర్యకాంతి అనేది చంద్రుని మీదకి చేరదు చంద్రుడు కనిపించకుండా ఉంటాడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యుడు చంద్రుడు భూమి చాలాసార్లు సరళరేఖలో ఉంటాయి సూర్యుడు చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడే ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది కానీ చంద్రగ్రహణం దాని యొక్క ప్రభావాలు వేరు వేరు పరిస్థితుల కారణంగా ప్రతిసారి మారుతూ ఉంటాయి చంద్రగ్రహణాలు మూడు రకాలు ఉంటాయి వీటిలో ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం ఇంకొకటి పాక్షిక చంద్రగ్రహణం మరొకటి పెనుంబ్రల్ చంద్రగ్రహణం అంటారు శాస్త్రం ప్రకారం సంపూర్ణ చంద్రగ్రహణం నుండి పాక్షిక నీడ వరకు రాసులు గ్రహాల ప్రభావం పడుతుంది ఇది ఆ వ్యక్తి లేదా గర్భిణీ స్త్రీల భవిష్యత్తుని ప్రభావితం చేస్తుంది అంటారు ఇటువంటి పరిస్థితుల్లో గర్భిణీలు చంద్రగ్రహణం నాడు రాత్రంతా మేలుకునే ఉండాలి నిద్రపోకూడదు అని చెప్తూ ఉంటారు భగవంతుని ధ్యానించాలి అంటారు కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద నిద్రపోతే చెడు ప్రభావం చూపుతుందని చెప్తూ ఉంటారు ఇక అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన రాత్రి ఒంటి గంట ఆరు నిమిషాలకి గ్రహణం ప్రారంభమవుతుంది రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈ గ్రహణం అనేది కొనసాగుతుంది అయితే సాధారణంగా గ్రహణాల సమయంలో ఎలాంటి నియమాలు అయితే పాటిస్తామో ఆ నియమాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి గ్రహణ సమయంలో వండుకోకూడదు తినకూడదు గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రపరచుకోవాలి గ్రహణ సమయంలో పూజలు చేయకూడదు అలాగే దేవుణ్ణి తాకకూడదు దేవుడి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ తాకకూడదు గ్రహణ సమయంలో దైవారాధనలో ఉండాలి ఏదైనా మంత్ర జపం చేస్తూ హనుమాన్ చాలీసాని పఠిస్తూ లలిత సహస్రనామ పారాయణం చేస్తూ ఉండాలి అలాగే గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు పసిపిల్లలు గ్రహణ సమయంలో బయట తిరగకూడదు గ్రహణం ఏర్పడుతున్న సమయంలో ఏకాంత ప్రదేశాలకు వెళ్ళకూడదు నిర్జన ప్రదేశాలు కానీ శ్మశాన వాటికలకి కానీ సముద్ర తీర ప్రాంతాలకి కానీ అటవీ ప్రాంతాలకి కానీ గ్రహణ సమయంలో వెళ్ళకూడదు లేని ఎడల ఆ గ్రహణం యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది అలాగే స్త్రీ పురుషులు శారీరకంగా ఈ గ్రహణ సమయంలో కలవకూడదు అని కూడా చెప్తూ ఉంటారు ఈ నియమాల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించండి అలాగే గ్రహణం విడిచిన తర్వాత తప్పక స్నానం చేయాలి అర్ధరాత్రి పూట స్నానం చేసే వీలులేని వారు తెల్లవారే స్నానం చేయటం అనేది శ్రేష్టమైనటువంటి విషయం గ్రహణ తర్వాత నదిలో కానీ సముద్రంలో కానీ స్నానం చేస్తే మరింత మంచిది అని చెప్తూ ఉంటారు అయితే ఈసారి ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఏ ఏ రాసుల వారి మీద ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం మిథున రాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి కుంభరాశి వారికి అనుకూలంగా శుభ ఫలితాలని అందించబోతుంది ఈ చంద్రగ్రహణం సాధారణంగా సింహరాశి వారికి వారికి ధనుర్ రాశి వారికి మీనరాశి వారికి ఉంటుంది అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాసులు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉండబోయేటువంటి రాసులు మేషరాశి వృషభ రాశి కన్యా మరియు మకర రాశుల వారు కాబట్టి ఈ రాసుల వారు ఆ యొక్క ఫలితాలని ఆధారంగా చేసుకుని జాగ్రత్తగా ఉండటం అనేది ఎంతైనా అవసరమని గుర్తుపెట్టుకోండి ఇక పన్నెండు రాసుల వారికి రాసుల వారిగా ఏ విధంగా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది ఎలాంటి శాంతులు చేయించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఒకటవ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి గ్రహణాన్ని వీరు చూడకపోవటమే మంచిది అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమని గాని చంద్రుడి ప్రతిమని గాని వేసి దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీ తీరంలో కానీ బ్రాహ్మణోత్తములకి దానంగా ఇవ్వటం మంచిది అలాగే వృషభ రాశి వారికి ఈ గ్రహణం పన్నెండవ స్థానంలో లో సంభవిస్తుంది కాబట్టి మీరు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ అలాగే చంద్రుడి ప్రతిమని వేసి దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీ తీరంలో కానీ బ్రాహ్మణోత్తములకి సంకల్పపూర్వకంగా ఇవ్వటం మంచిది అలాగే మిథున రాశి వారికి పదకొండవ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది గ్రహణాన్ని చూడొచ్చు గ్రహణ సమయంలో ప్రత్యేక నియమాలు పాటించాలి అలాగే నదీ స్నానం అనేది దైవ దర్శనం అనేది మీకు మేలు చేస్తుంది అలాగే పదవ స్థానంలో చంద్రగ్రహణం కర్కాటక రాశి వారికి సంభవిస్తుంది ప్రత్యేకించి నియమాలు పాటించకపోయినా గ్రహణ తర్వాత దైవ దర్శనం చేసుకోండి అలాగే సింహరాశి వారి తొమ్మిదవ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది గ్రహణాన్ని చూడొచ్చు నియమాలు పాటించకపోయినా నదీ స్నానం లేదా దైవ దర్శనం చేసుకోవటం మీకు మంచిది కన్యా రాశి వారికి ఎనిమిదవ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది గ్రహణాన్ని చూడకపోవటమే మంచిది బ్రాహ్మణోత్తములకి గ్రహణం తర్వాత దానాన్ని ఇవ్వటం అనేది మీకు మేలు చేస్తుంది అలాగే తులారాశి వారికి ఏడవ స్థానంలో ఈ గ్రహణం సంభవిస్తుంది గ్రహణాన్ని మీరు చూడకపోవటమే మంచిది గ్రహణం పూర్తయ్యాక బ్రాహ్మణోత్తములకి నెయ్యి గిన్నెలో వేసిన వెండి పాము ప్రతిమ చంద్రుడి ప్రతిమని దానంగా ఇవ్వటం మీకు మేలు చేస్తోంది దైవ దర్శనం కూడా మీకు మేలు చేసేటువంటి అంశం గుర్తుంచుకోండి ఇక వృశ్చిక రాశి వారికి ఆరవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది నియమాలు పూజలు పాటించాల్సిన అవసరం లేదు దైవ దర్శనం గ్రహణం తర్వాత చేసుకుంటే మంచిది అలాగే ధనుర్ రాశి వారికి కూడా ఐదవ స్థానంలో చంద్రగ్రహణం సంభవిస్తుంది గ్రహణాన్ని మీరు చూడొచ్చు ప్రత్యేక నియమాలు ఏమి పాటించాల్సిన అవసరం లేదు అయితే నదీ స్నానం చేయటం దైవ దర్శనం చేయటం గ్రహణం తర్వాత మీకు మేలు చేస్తుంది ఇక కుంభరాశి వారికి మూడవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది మీరు కూడా గ్రహణాన్ని చూడొచ్చు ప్రత్యేక నియమాలు పాటించాల్సిన పని లేదు నదీ స్నానం దైవ దర్శనం మేలు చేస్తుంది అయితే మకర రాశి వారికి మాత్రం నాలుగవ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది గ్రహణాన్ని చూడకపోవటమే మంచిది గ్రహణం తర్వాత బ్రాహ్మణోత్తములకు మీరు ఇచ్చేటువంటి మీ శక్తి కొలిది దాన ధర్మాలు మీకు మంచిని చేస్తాయి దైవ దర్శనం కూడా మేలు చేస్తుంది మీనరాశి వారికి కూడా రెండవ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది గ్రహణాన్ని మీరు చూడకపోవటమే మంచిది అలాగే గ్రహణం పూర్తయ్యాక ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమని చంద్రుడి ప్రతిమను వేసి దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీ తీరంలో కానీ లేదంటే బ్రాహ్మణోత్తములకి కానీ దానం చేయండి తప్పకుండా మేలు చేస్తుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే